ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు యోహాను సువార్త 7:38లో, నా యందు విశ్వసించు వాడెవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమెన్. జీవజల నదులు పారుతాయి ఎవరిలో నుండి? విశ్వసించిన వారిలో నుండి. ఒక నది కలదు, అది దేవుని సింహాసనాన్ని సంతోషపరిచే నది అంట. కీర్తన 40 మనకు కనిపిస్తుంది, ఎజెకియేలు గ్రంథంలో కూడా ఈ నది కనిపిస్తుంది. ఎజెకియేలు 47:6-9 వరకు, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ప్రైజ్ ది లార్డ్. సముద్రపు నీళ్లు అన్నప్పుడు ఈ లోక ప్రజలు మంచి వాళ్ళుగా మారుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నది పరిశుద్ధాత్మ చెప్పారా? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది ఈ వాక్యం. ఈ వాక్యం ప్రవహిస్తూ ఉన్నా కూడా ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. వాక్యం వినగా వినగా మీలో మార్పు వస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు రాకముందు పేతురు యేసు ప్రభువారి దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్ అయిన వ్యక్తి కూడా ఏం చేశాడో మీకు తెలుసు కదా? యేసు ప్రభునికి తెలుసా అని రోమా సైనికులు అడిగితే, అయ్య బాబు నాకు తెలియదండి, ఆయన ఎలా ఉంటాడు, మీరు ఎప్పుడైనా చూసారా యేసు ప్రభుని? నేను ఎప్పుడు చూడలేదే అన్నాడు. ప్రభు అన్నాడు, కోడి కూయకముందే ముమ్మారు నన్ను ఎరగడం, నువ్వు అబద్ధం ఆడతావని. అప్పుడు పేతురు గుండెలో ఏదో బళ్ళెంతో పొడిచినట్టు అనిపించింది. ప్రభా, ఏమిటి నా పరిస్థితి అంతా నీకు ముందే తెలుసా? రెండోసారి ఒక చిన్నది వచ్చి అడిగింది, నువ్వు కూడా యేసుతో ఉన్నవాడివి కదా అన్నప్పుడు, లేదమ్మా ఆయన ఎలా ఉంటాడు నాకు తెలియదే అని అబద్ధం ఆడాడు. అంటే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాక కూడా అబద్ధాలు పోలేదు పేతురులో, పిరికితనం పోలేదు పేతురులో, మనసు మార్చేసుకున్నాడు. ఇలాంటి పిరికి వాడైన పేతుర్ని ధైర్యవంతుడిగా ఎవరు మార్చారో తెలుసా? ఒక నది. ఆ నది మేడగది మీద ప్రార్థిస్తుండగా అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చి దిగింది. అది నది రాక ఫియర్ఫుల్ పీటర్ బికమ్ ఏ పవర్ఫుల్ పీటర్ ఇన్ అప్పర్ రూమ్. అప్పటి వరకు ముక్కు మీద కోపం ఎవరికి తెలుసా? యాకోబు యోహానులకి చాలా కోపం. వారి కోపిష్టులు, వారికి తేడా వస్తే వాళ్ళు దేవుని శాపాలు కూడా వదిలేస్తారు. అలాంటి కోపిష్టులని యోహాను యాకోబులు పరిశుద్ధాత్మ రాగా వారి పత్రికలన్నీ ప్రేమ 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 కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అంటూ రాశారు. సో కోపిష్టులను మార్చివేసింది ఈ నది, ప్రేమ గలవారిగా మార్చింది. మంచినీరు రాగానే ఆ మురికి నీరు మారిపోతుంది. మంచినీరు అలా పోస్తూ ఉండండి, ఆ దేవుని వాక్యాన్ని అలా వింటూ ఉండండి, అపవిత్ర హృదయం అలా పవిత్ర హృదయంగా మారిపోతుంది. రోజు వాక్యం వింటూ రోజు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంతకుముందు ఎలా ఉంది మీరు చూశారు, పక్కా మురికిగా ఉంది, కానీ ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. అదే పాత్ర, పాత్ర మారలేదు, పాత్ర అక్కడే ఉంది. కానీ ఏం జరిగింది? మంచినీటిని రానిచ్చింది. మంచినీటి రాగా మంచినీరు వచ్చి మురికి నీటిని బయట ఎత్తి పారవేసింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నట్టుగా మురికి నీటిని, మురికి ఆశలు, మురికి కోరికలు, మురికి తలంపులు, మురికి ఆలోచనలన్నీ బయటికి నెట్టివేయబడ్డాయి. పవిత్రత, పరిశుద్ధ ఆలోచనలు, పవిత్ర తలంపులు, పవిత్ర దేవుని వాక్యము ఆ హృదయంలో నిండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. రోజు వాక్యం ఏంటి, ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. రోజు ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. పరిశుద్ధాత్మను మీలో ప్రవహించనివ్వండి. ఆత్మదేవుని ప్రవాహము మన జీవితంలో మార్పును తెస్తుంది. పిల్లరా, ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి.
ఈరోజు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధులుగా మారిపోతున్నారు, తిరుగుబోతులు మారిపోతున్నారు, తాగుబోతులు మారుతున్నారు. ఎవరు మారుస్తున్నారండి? వాళ్ళు అంటున్నారు, ఎవరు చెప్పినా మారండి నేను. ఈ దేవుని వాక్యం విన్నప్పుడు నా హృదయం మారిపోయింది, పరిశుద్ధాత్మ నా జీవితాన్ని మార్చాడని సాక్ష్యమిస్తున్నారు. ఈ నీరు, ఈ వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి బ్రతుకులను మార్చగలదని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రవహించనివ్వండి, వాక్యంలో పరిశుద్ధాత్మలో ప్రవహించనివ్వండి. ఆదికాండం 1వ అధ్యాయంలో చీకటి జల్ల మీద ఆత్మ అల్లాడుచుండేటప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే మేనిఫెస్టర్ ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు పలుకుతాడు. దాన్ని పలికిన మాటను నెరవేర్చేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆత్మదేవుడే సృష్టిని కలుగు చేశాడు. ఈరోజు ఆత్మదేవుడు భూమి మీద ఉన్నాడు. ఆయన పలికినప్పుడు మన మధ్యలో కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధాత్మల ఆనందం, ఈ పరిశుద్ధాత్మల ఆనందం బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు మన హృదయంలోకి వచ్చిన ఈ ఆనందం దినమెల్లా మీలో ఉండాలని, ప్రతిరోజు మీరు ఆనందం కలిగి ఉండాలని నేను కోరుచున్నాను. యేసు పరిశుద్ధాత్మలు బహుగా ఆనందించినని లూకా 10:20-21 రాయబడింది. కొందరు ధనములోను, కొందరు పేరు ప్రఖ్యాతలోను, కొందరు తిండిలోను, కొందరు వస్త్రాల్లోను, కొందరు వరకు ఉన్న సాధించిన అచీవ్మెంట్స్లో ఆనందిస్తారు. దేవుని పిల్లల ఆనందం వాటిలో కాదు, పరిశుద్ధాత్మలోనే మన ఆనందం. ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చిన పరిశుద్ధాత్మ నది మీ ఇంట్లో ప్రవహించునుగాక, మీ గృహంలో ప్రవహించునుగాక, మీ ఇంట్లో మారని వారు కూడా మార్పు పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ నది నాలో ప్రవహింపచేయమన్న వారు మీ చేతిని ప్రభువై పెట్టండి. లెట్స్ ప్రే. చేతులు ప్రభువై పెద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ మాస్టర్. నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం. నీ ఆత్మను ప్రవహింపచేయండి, నీ ప్రజల్లో నీ కార్యం జరిగించండి, ఆత్మతో శక్తితో నింపండి. నీ ప్రజలు ప్రతిదినం పరిశుద్ధాత్మను ఆనందించడానికి సహాయం దయచేయండి. యేసు నీ నామములో ప్రార్థిస్తున్నాను. నీ అందు విశ్వాసం ఉంచిన మా కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయన్నావు. నదిని ప్రవహింపచేయండి ప్రభా, జీవ నదిని ప్రవహింపచేయండి. నీ ప్రజలను దర్శించండి. ప్రతి కుటుంబంలో ఆత్మ సన్నిధి ఉండాలి, ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఆ ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తున్నావు, నూతన స్వభావాన్ని దయచేస్తున్నావు తండ్రి. నూతన హృదయాన్ని ఇస్తున్నావు, నూతన ఆత్మనిస్తున్నావు, నూతన బలాన్ని దయచేస్తున్నావు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలు స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. మీ నామాన్ని హెచ్చించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను పరలోకు తండ్రి, ఆమేన్. ఈ ఆత్మదేవుని నది, దేవుని వాక్యము ప్రవాహం వలె మీ గృహాల్లో, మీ జీవితంలో ప్రవహించునుగాక. మీలో గొప్ప మార్పును మీరు చూచుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్య విషయంలోను గొప్ప మార్పును మీరు చూచుదురుగాక. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ ఇటిస్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానము జెనిసిస్ చాప్టర్ 12:2, ఆదికాండం 12:2. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు కూడా బ్లెస్సింగ్గా మీరు ఉండబోతున్నారు. దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ ఇటిస్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ ఇటిస్ ఆఫ్ ద డే. May the Lord continue to bless you as your husband and wife, as you celebrate and glorify God. The favor of God be upon you. May akkar levana prabhu teechunu gaaka. Meeku vaagdhanam Joshua chapter 3:5, Yehoshua 3:5. Yehova mee madhya adbhuta karyamulanu cheyunu. Mee kutumbamlo adbhuta karyalu jaragunu gaaka. The Lord will do amazing things among you. Mee jeevithalo adbhutamaina karyalu jariginchey. దంపతులని మీరుని, మిమ్మలను ఆదర్శ దంపతులుగా చేశాయని మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనకు దేవుడిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కు షేర్ చేయండి.